ఓం గం గణపతయే నమః. అందరికీ నమస్కారం. నేను మీ సత్యసాయి శర్మ. అయితే నాకు నిన్న చాలా కాల్స్ వచ్చాయండి యూట్యూబ్ నుంచి. వాళ్ళందరూ జాతకం చూపించుకోవడం జరిగింది. ఆడవారి కోసం నేను ఒక వీడియో పెట్టారు కదా అమ్మ, చాలా సంతోషంగా ఉంది. ముందుగానే మీరు నా వీడియోకి ఇంతగా ప్రతిస్పందించి మీ డీటెయిల్స్ నాకు పంపించి జాతక పరిశీలన చేసుకొని రెమెడీస్ పొందారు, చాలు. ఇక మీకు ఎటువంటి ఇబ్బంది రాదు. ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం మీ మీద ఉంటుంది ఖచ్చితంగా. నేను చెప్పినట్టు పాటించుకోండి. చాలా సంతోషంగా ఉందమ్మా. నేను స్త్రీల కోసం ఎక్కువగా వీడియోలు పెడతాను ఇక్కడ నుంచి. ఎందుకంటే వాళ్ళు సౌభాగ్యంగా ఉంటే, సంతోషంగా ఉంటే, భర్త సంతోషంగా ఉన్నట్టే ఇంట్లోనే కష్టాలు ఉన్నాయంటే బయట అతను కష్టం పడాల్సిందే కదా. ఇంట్లోనే సుఖం ఉందంటే ఇల్లే దేవాలయం అయితే బయట అతను బయట వాళ్ళకి అతను దేవుడిలాగే కనిపిస్తాడు. ఆయనలో ఉన్నటువంటి పాజిటివ్ ఎనర్జీ అలా కనబడేటట్టు చేస్తుంది. సో చాలా సంతోషంగా ఉంది. ఇక్కడి నుంచి మనం అనేక విధాలుగా చక్కటి విషయాలు ఇక యూట్యూబ్ ద్వారా చర్చించుకుందాం. అలాగే జాతక పరిశీలన ఎవరు చేయించుకోవాలనుకున్నా నా నెంబర్ మీకు కింద డిస్క్రిప్షన్లో పెడతాను. మీరు కొంచెం ఇబ్బంది పడుతున్నట్టుగా తెలిసింది, కామెంట్స్లో అడుగుతున్నారు. మీ పర్సనల్ డీటెయిల్స్ ఏమీ కామెంట్స్లో పెట్టకండి దయచేసి. మీకు ఏం అవసరం ఉన్నా నా వాట్సాప్ నెంబర్ ఉందిగా, 7095945313, 7095945313. ఇది నా వాట్సాప్ నెంబర్. పర్సనల్గా మెసేజ్ చేయండి, డీటెయిల్స్ చెప్పండి. బయట అందరికీ కనిపించేటట్టుగా కామెంట్స్ రాయడం అవన్నీ చేయకండి దయచేసి, ఓకేనా? మీరు ఏ ఉన్నా ప్రైవసీ మెయింటైన్ చేసుకోండి. మీ డీటెయిల్స్ ఎవరికి తెలియకూడదు. మీరు అనుభవించేటటువంటి ఇబ్బంది బయట వాళ్ళకి తెలియకుండా చేసుకోండి, ఓకేనా? అయితే నేను ఒక విషయం ఇవాళ చెప్పబోతున్నాను. ఏమిటి అంటే, మనకు పీడకలాలు వస్తుంటాయి కదా, అనేకమైన పీడకలు వస్తుంటాయి. నిద్ర లేవగానే అయ్యో ఇవాళ ఎంత పెద్ద పీడకలు వచ్చింది, భగవంతుడా ఈ పీడకలు నిజం చేయకు సుమా అని భగవంతుడు దండం పెట్టుకుంటాం. అయితే మన పెద్దలు పూర్వీకులు చెప్పినటువంటి విషయం ఏమిటంటే, పొద్దున్న పూట వచ్చిన కలలన్నీ నిజమవుతాయి అన్నారు. సరే మరి అవి అబద్ధం అనుకున్న వాళ్ళు చాలామంది, అమ్మో పొద్దున్న వచ్చిన కళ నిజమైందండి, అలాంటి ఇబ్బందులు పడ్డామండి అని ఎన్నోసార్లు నాకు చెప్తారు. ఎందుకంటే కళ ఒక దిక్సూచి అనమాట, దిక్కుని సూచించేటటువంటి దిక్సూచి ఉంటుంది కళ. ఎందుకంటే మనకి ఏ చెడు జరగబోతున్నా, ఏమైనా ఫ్యూచర్లో ఏమైనా ఇబ్బందులు జరగబోతున్నా, ఒక చిన్న కళల రూపంలో భగవంతుడు అప్రమత్తం చేస్తాడు. అప్రమత్తం చేసినప్పుడు మనం జాగ్రత్త పడడం అవసరం. ఎందుకంటే నిద్రలో ఉన్నప్పుడు మనం పూర్వజన్మలోకి వెళ్తామన్న విషయం ఎవ్వరికీ తెలియదు. ప్రతి జీవి నిద్రలో ఉన్నప్పుడు తన పూర్వజన్మని వెతుక్కుంటూ వెళ్తాడు, అది నిజం. అయితే ఆ కళల నుంచి తేరుకున్నాక మనం చెప్పుకోవాల్సినటువంటి విషయం ఏమిటి, భగవంతుడి అనుగ్రహం పొందడం ఏమిటి. అయితే ఒక చక్కటి మంత్రం ఉంది దానికోసం, మీకోసం ఆ మంత్రాన్ని చెప్తున్నాను. ఆవిడ సహస్ర పరమాదేవి అనే అమ్మవారు. ఆ తల్లిని నమస్కారం చేసుకుంటే ఎటువంటి ఇబ్బంది రాదు. ఆ మంత్రం చెప్తాను, రాసుకోండి అమ్మా. ఓం సహస్ర పరమాదేవి శతమూలం శతాంకుర సర్వం హరతు మే పాపం దుర్వాత్ దుస్వప్న నాశిని. ఓం సహస్ర పరమాదేవి శతమూలం శతాంకుర సర్వం హరతు మే పాపం దుర్వా దుస్వప్న నాశిని. ఈ మంత్రం లేచిన వెంటనే అమ్మ బెడ్ మీద కూర్చున్నా పర్వాలేదు, ఆ తల్లిని దండం పెట్టుకొని, అమ్మా ఏ చుడుపు గలకొడుతుంది అని దండం పెట్టుకొని, ఎంత యథాశక్తి మీరు చేయగలిగితే అంత యథాశక్తి మీరు 11 సార్లు, 41 సార్లు, 108 సార్లు ఎంత యథాశక్తి చేయగలుగుతుంది. చిన్న మంత్రమే, ఎంత ఫాస్ట్గా అయిపోతుంది కాబట్టి మంచిగా మనస్ఫూర్తిగా చేసుకొని దుర్వార్తలు దుస్వప్నాల నుంచి దూరం అయిపోయి ఆ సహస్ర పరమాదేవి అమ్మవారి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహాన్ని మీరు పొందాలని ఈ చక్కటి విషయాన్ని చెప్తున్నా. అందరూ ఎవరికి పీడకలలు రాకుండా లేవు కాబట్టి అందరం ఏదో చెడుపు చూస్తాం, ఖచ్చితంగా పీడకలు వస్తుంది. అది పొద్దున పూట వస్తే ఒక భయం, ఆ భయం పోవడానికి ఇది ఈ మంత్రం చెప్తే ఇంకా ఏ చెడుపు మీకు జరగదు, ఓకేనా? ఇది ఆలోచించుకొని సత్ఫలితాలు పొందాలని నేను మీకు చెప్తున్నాను. సత్యసాయి శర్మ.